కులాలు మతాలు కోడికత్తి అట్టిపెట్టుకొని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని టీడీపీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వ తీర్పుపై మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్లను అడ్డుపెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. గంజాయి తగలబెట్టినందుకు వాటాలు పంపనందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక బదిలీ చేశారని అని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అధికారులు వైఎస్ జగన్ కు వత్తాసు పలికితే జైలుపాలు కాక తప్పదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవదత్త, పార్టీ నాయకులు శేషగిరిరావు, మహేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కులాలని సమాజాన్ని ఆగ్రకి కోడికత్తిని బాబాయి హచ్చని అన్ని కూడా ఎంచుకున్నటువంటి సందర్భంలో అదే విధంగా అధికారులు కూడా సుబ్రహ్మణ్యం గారిని గాని సవాంగ్ గారిని గాని దాంతో పాటు ప్రవీణ్ ప్రకాష్ గారిని గాని ఇలాగ అధికారులందర్నీ కూడా ఏ విధంగా వాడుకోవాలో తెలిసినటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇలా చూస్తా ఉన్నాం. ప్రధానంగా గౌతమ్ సవాంగ్ తన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి దారాదత్తం చేసి తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈరోజు లాండ్ ఆర్డర్ని వాళ్ళకి అప్పచెప్పి ఏదైతే పిచ్చి కుక్కల్లాగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రవర్తించిన తీరు ఈ 3 సంవత్సరాల్లో చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి దానికి దన్నుగా నిలబడినటువంటి సవాంగ్ని కేవలం ఏవో కారణాలు చూపి ప్రధానంగా మా వాళ్ళు అంటా ఉన్నారు గంజాయి ధ్వంసం చేసినందువల్ల ఆయన తీసేశారని. లేదు, అనేక కారణాలు ఉంటాయి, ఏదో వాటాలు తెగనట్టుగా ఉంది, ఆ వాటాల కోసమే ఈరోజు సవాంగ్ని